హాయ్ హలో నమస్తే. నేను ఇవాళ మీ ముందుకు వచ్చానంటే దానికి మెయిన్ రీజన్ మన సినిమా జిఎస్టి. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ కానీ ప్రొమోస్ కానీ మీ అందరినీ ఎంత బాగా అలరించాయో. మీరు అందరూ చూసి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ మీరు నన్ను కూడా ఈ మూవీలో చూసారు అనుకుంటున్నాను. చాలా మంచి క్యారెక్టర్ నేను చేశాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంత మంచి గొప్ప సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన శ్రీ కుమారి జానకిరామ్ గారు అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన పూజ సుహాసిని గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సార్ ధన్యవాదాలు అండ్ వెల్కమ్ టు ద చిట్ చాట్. జిఎస్టి గాడ్ సైతాన్ టెక్నాలజీ సేమ్ దీనికి బయట చాలా రూమర్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ట్యాక్స్ పరంగా కొన్ని ఉన్నాయి ప్లస్ ఆల్రెడీ వర్మ గారు ఒక జిఎస్టీ అని తీశారు. అయినా సరే ఇప్పుడు మన సినిమాలో మంచి కంటెంట్ చాలా మంచి దమ్మున్న సబ్జెక్ట్కి ఆల్రెడీ అందరి నోట్లో ఒక విధంగా నాంతున్న టైటిల్ని ఆల్రెడీ ఆడియన్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేసారు జిఎస్టీ అంటే ఇదే అని. ఇంత మంచి సినిమాకి మీరు జిఎస్టీఏ అని ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? టైటిల్ లేదంటే నా కంటెంట్కు కరెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ ఇది. ఓకే, కాబట్టి నేను పెట్టాను. అంటే ప్రభుత్వం మీరు అనుకున్నట్టు నేను ఇందాక చెప్పినట్టు ట్యాక్సీ ఉంది కాబట్టి వర్మగారు చేశారు కాబట్టి అవి పాపులర్ అయినాయి కాబట్టి మనం పెడితే మన టైటిల్ పెడితే తొందర రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టిన టైటిల్ అయితే కాదు. నా సబ్జెక్టుకు సింక్ అయిన టైటిల్ ఇది. ముందు వచ్చినాయి అంతే. వర్మగారు కూడా వెబ్ సిరీస్ చేసింది. వారు చేసినటువంటి వెబ్ సిరీస్ కన్నా ముందే నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను ఛాంబర్లో. కాబట్టి అవి ముందు వచ్చాయి, నేను లేటుగా వచ్చాను. అమ్మాయిలు ఎంతమంది ఉన్నా సరే అమ్మతనం మాత్రం అమ్మకే ఉంటుంది. సో జిఎస్టీలు ఎన్ని ఉన్నా సరే వర్మగారి జిఎస్టీ వర్మగారిదే, మోడీ గారి జిఎస్టీ మోడీ గారిదే, మా జానకిరామ్ సార్ జిఎస్టీ మా జిఎస్టీ గాడ్ సైతాన్ టెక్నాలజీ, ఈ మూడింటిలో ఏది నిజం? సార్ అసలు ఏంటి జిఎస్టీకి మీకు బీజం ఎక్కడ పడింది సార్? జిఎస్టీ సినిమా చేయడానికి మెయిన్ ఏదన్నా ఒక రీజన్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదన్నా ఉందా? ఉంది. నాకు బాల్యదశలోనే స్టార్ట్ అయింది అది. ఓకే, బాల్యదశలో స్టార్ట్ అయింది. నాకు స్కూల్లో చదువుకున్న సందర్భంలోనే ఒక దయ్యాల గురించి కానీ దేవుడి గురించి కానీ సైన్స్ గురించి కానీ అది పడ్డది. ఓకే, కానీ సినిమా తీయాలని అయితే అప్పుడు అనుకోలేదు. కానీ ఏంటి అని ఒక డౌట్ మాత్రం అయితే స్టార్ట్ అయింది. అయితే నా ఎదుగుతున్న దశలో అనుకోకుండా నేను సినిమాలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాలోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను తీయాలనుకున్న సినిమాలలో నా డౌట్ ఎప్పటి నుంచో క్లారిటీ లేని ఉంది కదా. నేను బాల్యదశలో స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచి ఎదుగుకుంటూ వస్తుంటే ఆ ప్రశ్నలు కూడా అలాగే చాలా ప్రశ్నలమైన ప్రశ్నలు ఆలోచన సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాం కాబట్టి ఒక మంచి సబ్జెక్టు తీయాలని అనుకున్నప్పుడు ఇది థాట్ ఎప్పుడో వచ్చిన థాట్ కాబట్టి దానికి దీనికి ఏదో ఒకటి మనం చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ బాల్యదశలో పడ్డ బీజాన్ని చిత్ర పరిశ్రమలోకి మొదటిసారి వేస్తున్న తొలి అడుగుకి ఒక మంచి మెసేజ్ తోటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంటెంట్ ఎంచుకోవడానికి. సో మీరు ఎంచుకోవడంతో పాటు మంచి సినిమా 10 మందికి చెప్పడంతో పాటు మాలాంటి 10 మంది అప్కమింగ్ ఆర్టిస్టులకు ఈ సినిమాతో మంచి లైఫ్ ఇచ్చారు. ఏమంటారు మేడం? అంటే న్యూ టాలెంట్ ని సార్ సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకురావాలి అన్న మైండ్ సెట్ చాలా మందికి ఉండదు. అంటే పాడింగ్ ఆర్టిస్టులను తీసుకుంటే మనకి పబ్లిసిటీ అవుతుంది ఫ్రీగా అని కొంతమంది చాలా డైరెక్టర్స్ అనుకుంటారు. కానీ సార్ వచ్చేసి ప్రతి ఒక్కరికి నేను ఒక ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి, ఎదగాలి అన్న థాట్ సార్ చాలా. ఈ హీరో వీళ్ళు, విలన్ వీళ్ళు, హీరోయిన్ వీళ్ళు అని కాకుండా ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక జీవంతో సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి తీసుకెళ్తున్నారు. అసలు ఈ స్టోరీ రాయడానికి మీకు ఇంత బాగా ఒక స్క్రీన్ ప్లే తో పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దీన్ని చేయడానికి ఎన్ని డేస్ వరకు పట్టింది సార్ మీరు? వాస్తవం చెప్పాలంటే నేను సబ్జెక్ట్ రాసిన వన్ డే అంటే ఇదేదో పబ్లిసిటీ కోసానికి ఏదో చెప్తున్నది కాదు. వన్ డేలో ఒక థాట్ అంతే వచ్చింది ఒక సినిమా చేయాలను. కానీ యాక్చువల్గా నా దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టులో నేను చేయాలనుకున్నాయి కానీ ఒక రేంజ్ అంటే ఇది రేంజ్ అని కాదు, కథాబలం ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఒక న్యూ టాలెంటెడ్ మనం అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి మెసేజ్ తోటి చేయాలనుకున్నప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు ఒక టైంలో వచ్చింది, అది వన్ డేలో రాసేసారు అంతే. వన్ డేలో ఈ జిఎస్టీ మూవీ ఏదైతే ఉందో మీరు అనుకున్నారు ఆ బాల్యదశలో నుంచి మీకు ఇందులో దేవుడు దయ్యం సైన్స్ అనే దాని మీద ఒక ఉంది ఏదో లోపల ఫైనల్ గా వన్ డే ఒక థాట్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓన్లీ ఇప్పుడున్న మేము ఇందులో యాక్ట్ చేసాం కదా ఈ ఫేసెస్ నే సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తుంది?
ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి టైటిల్ కూడా యూనివర్సల్. ఇప్పుడు దేవుడు దయ్యం సైన్స్ అనేది ఒక ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి సంబంధించింది కాదు, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఒక వర్గానికి ఒక ప్రాంతానికి పరిమితమైన ఆర్టిస్టులను పెట్టుకొని ఆ ఇమేజ్ తోటి అక్కడితో పరిమితం చేయకుండా యూనివర్సల్ చేయాలంటే న్యూ టాలెంట్ ఉండాలి. ఎక్కడికైనా ఫ్రెష్ ఉంది, దీంట్లో సబ్జెక్ట్ ఉంది, కథ ఉంది అనే దాంతో చేయాలంటే కొత్త వాళ్ళతో చేయాలి. అందుకోసానికి నేను ఏంటంటే కొత్త అంటే వాళ్ళు ఆర్టిస్టులు చేసి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉండి తర్వాత మనకు తగ్గట్టుగా అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చూసుకొని మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, నా సబ్జెక్టు తగ్గట్టుగా ఉండాలి. తర్వాత నేను ఎంచుకున్నటువంటి యూనివర్సల్ సబ్జెక్టుకు అన్ని ప్రాంతాల్లో చూసినా కానీ వర్కౌట్ కావాలి కాబట్టి నేను న్యూ టాలెంట్స్ తీసుకున్నాను. సినిమా అవుట్పుట్ బాగా రావడానికి మాత్రం కష్టపడ్డాం. కష్టపెట్టిన సందర్భాలు ఉండొచ్చేమో, కష్టాలు కూడా ఎదురైనాయి, కానీ ఎన్నో రకరకాల కష్టాలు ఎదురైనాయి, కానీ అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు సినిమా టోటల్ కంప్లీట్ చేసి ఈరోజు రిలీజ్కి దగ్గరకు వచ్చాం. ఎన్నో ఆటంకాలైనా సరే, ఎన్నో కష్టాలను ఎన్నెన్నో ఎదుర్కొన్నాం, కానీ అందరం మాత్రం కష్టపడ్డాం అంటే ఒక మంచి అవుట్పుట్, ఒక మంచి సినిమా చేయడానికే కష్టపడ్డాం. ఈ దేవుడు దయ్యం సైత ఈ టెక్నాలజీ అనే దాంట్లో ఆ లొకేషన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ల ప్రభావం ఏదన్నా సినిమా మీద కానీ మీ మీద కానీ పడిందా? లొకేషన్ల ప్రభావం అంటే వెళ్ళే ప్రయత్నంలోనే అసలు ఎందుకురా బాబు ఈ లొకేషన్ ఇంత దూరం వెళ్ళాలనా, అసలు ఈ ఏముంది అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి చేసే పరిస్థితి ఎందుకులే, ఉన్న దాంట్లో చేసేద్దాం అనిపించింది? లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు, కాంప్రమైజ్ లేదు. దాని కష్టాలు ఎన్నైనా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, విపత్తు రాని ఏది రాని, ఈ లొకేషన్ పరంగా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. ఎంత దూరమైనా వెళ్ళినాం, ఎంత బడ్జెట్ అయినా వెనకడికి వేయలేదు. తర్వాత ప్రకృతి ఒకసారి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వెనకడికి వేయలేదు. దేవుడు దయ్యము సైన్స్ అంటే మీరు అన్నట్టు యూనివర్సల్గా సంబంధించి తీసుకున్నారు ఎలిమెంట్. దేవుడు అన్నప్పుడు దేవుణ్ణి అతిగా ఆరాధించే కొంతమంది అఘోరాలు వస్తారు, ఇందులో సాధువులు సత్పురుషులు సిద్ధులు వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఫస్ట్? వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా తెలియదు ఏదన్నా మన సినిమాలో ఉందేనా నాకు తెలుసు, అది మీ మాటలు ఎలా చెప్తారు? ఉంది, వాళ్ళు కూడా ఈరోజు దేవుడిని తీస్తున్నారంటే అసలు ఇందులో వాస్తవం లేదా అని అంటున్నారు. నిజంగా ఏంటని ఒక క్వశ్చన్ మాత్రం స్టార్ట్ అయింది, అది నాకు చాలా ఫోన్ కాల్స్లో కూడా వచ్చినాయి. కానీ అది ఏదో కాంట్రవర్సీ కాకుండా చూడాలనే ఆతృత కలుగుతుంది అన్నారు. అది చాలామంది స్వామీజీ ఇవన్నీ ఏంటంటే మతవాదులు కానీ హేతువాదులు కానీ దేవుని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు సైన్స్ నమ్మేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటి దీన్ని ఏంటి అసలు ఏం చెప్తున్నారు ఏంటో చూడాలనే అని ఆతృత ఉందని చాలా మెసేజ్లు కానీ చాలా ఫోన్ కాల్స్ కానీ చాలా వచ్చినాయి. కానీ వాళ్ళందరికీ మాత్రం ఒక మంచి మెసేజ్ మాత్రం ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ దయ్యం సైతాన్, ఈ సైతానికి సంబంధించి కొంతమంది క్షుద్ర పూజలు, అవును, ఈవెన్ మీరు కూడా చాలా రీసెర్చ్లు చేశారు. అవును 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 సార్, సో చాలా రీసెర్చ్లు చేశారు, చాలా ప్రయాసాలు కూడా దీని గురించి మీరు తెలుసుకొని చేశారు కదా, వాళ్ళకి కూడా మన దాంట్లో ఒక ఆన్సర్ దొరుకుతుంది. అవును, సో కానీ కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్నారని కూడా ఈ మధ్య కాలంలో కొంత రూల్స్ అయ్యి వచ్చాయి, వాళ్ళకు ఏమని మీరు ఆన్సర్ ఇస్తారు? మనోభావాలు ఈ మనోభావాలు ఏమి దెబ్బతిన్నవి అన్న వాళ్ళకు కూడా ఆన్సర్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. అసలు ఏంటి మనోభావం నా దృష్టిలో? మనోభావాలు అంటే ఏంటి? అసలు మనోభావాలు అంటే ఏం మనోభావాలు ఉన్నాయి? ఏ విషయంలో వాళ్ళకు డౌట్లు ఉన్నాయి? ఆ మనోభావాలు దెబ్బతిన్న అని అన్న వాళ్ళకే నేను ఇస్తున్న సమాధానం. చూడకుండానే కొంతమంది మాట్లాడుతున్నారు, అవును, వాళ్ళకి ఇప్పుడేమన్నా చెప్పాలనుకున్నారా? వాళ్ళు కూడా సినిమా లేదు, అందరికి సినిమానే సమాధానం, సినిమానే అంతే, అందరికి ఆన్సర్ సినిమా జిఎస్టీ మూవీతో ఆన్సర్ మనం ఇవ్వబోతున్నాం అంతే సార్. ఇంకొకటి, నాకు దేవుని మిమ్మల్ని చూసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి కూడా ఏంటి సార్ ఈ మన మీ పంచకట్టు ఈ డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో మిమ్మల్ని నేను ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఇదే డ్రెస్ తప్ప వేరే డ్రెస్లో మిమ్మల్ని నేను చూడలేదు ఇంతవరకు మ్యాక్సిమం. అండ్ ఇంకోటి మీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ పైన ఈ తెలుపు ఎంత స్వచ్ఛమో లోపల మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. సో ఎలా పాసిబుల్ ఇవన్నీ, ఏంటి ఇదంతా? అసలు మీ గురించి కొంచెం తెలుసుకోవాలండి ఇంటర్వ్యూ ద్వారా. సో కనీసం ఇప్పుడైనా కొంచెం ఆడియన్స్ కోసం మాతో మా మనసులో ఉన్న మాట మీరు అడిగారు.
ఒకటి ఇప్పుడు మీరు అన్నారు అవకాశాలు ఇచ్చారు, చాలా గొప్పగా అదృష్టంగా భావిస్తాను అంటున్నారు. టెక్నీషియన్లు కూడా చాలామంది అన్న అంటుంటారు. అసలు డైరెక్టర్ అనగానే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. నేను ఎలా అనుకుంటానంటే ఒక ఒక కుటుంబ పెద్దగా భావిస్తాను. అంటే ఈ సినిమాకు పనిచేసేటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ వెనక ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఈ కుటుంబాలందరికీ క్యాప్టెన్ ఎవరంటే డైరెక్టర్. రాజు కరెక్ట్ ఉంటే రాజ్యం బ్రహ్మాండం ఉంటుంది. రాజు అదుపు తప్పాడా రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఆ నడిపించే క్యాప్టెన్ ఒక పెద్ద మనిషిలాగా ఒక పెద్ద దిక్కులాగా ఉండాలంటే ఒక ఇంటి పెద్దలాగా ఉండాలంటే ఒక మనిషి ఒక హుందాతనం ఉండాలి. ఆ హుందాతనం ఉండాలి. వీళ్ళు ఉన్నారు నా వెనక ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఇంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళ లైఫ్ ఆధారపడ్డది, నా బాధ్యత ఇది. వీళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా నేను ఏదైనా అటు ఇటు అయినా అనుకోండి ఎన్నో లైఫ్లు స్పాయిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబ పెద్దగా ఒక బాధ్యత ఎలా తీసుకుంటారో అలా బాధ్యత తీసుకొని నేను ఈ డ్రెస్ కోడ్ను డైరెక్షన్ చేసినప్పుడు అలా ఉండాలి అని నేను ఒకటి డ్రెస్ కోడ్ని ఇలా సెలెక్షన్ చేసుకున్నాను. దీంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే మనం తెలుగు వాళ్ళం. నాకున్న ఒక ఎగ్జైట్మెంట్ ఏంటంటే మీకు పర్సనల్గా మీరు దేన్ని నమ్ముతారు సార్? దేవుణ్ణా, దయ్యాన్నా, సైన్స్నా, ఏది నిజం అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? ఇక సినిమాలో బీనింగ్లోనే ఒకటి పడుతుంది, బీనింగ్లోనే ఒకటి ఉంటుంది, ఏం నమ్మానని అది చెప్తుంది. దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇంటర్వ్యూ ద్వారా ఏదన్నా చెప్తారా? దేవుడు పైన ఒక అభిప్రాయం ఉంది, ఏముంది అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి విషయం తెలిసింది. అంటే అందరిలాగా పూజలు చేసి ఏదో మొక్కులు తెచ్చుకున్నట్టుగా కాకుండా దేవుడిలో ఇప్పుడు ఏముంది అనేది నాకు ఒక అభిప్రాయం ఉంది. అది చెప్పాల్సిన టైంలో చెప్తాను. మీ దృష్టిలో దేవుడి పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే నేను దేవుణ్ణి నమ్ముతాను. దేవుణ్ణి నమ్ముతాను. దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి ఇప్పుడు ఇలా కూర్చోన్నాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఓకే పర్సనల్ లైఫ్ పక్కన పెడితే కూడా ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ నాకు వచ్చింది అంటే కూడా దేవుడి ద్వారా ఇదంతా జరిగిందని నేను నమ్ముతాను. అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఓకే ఇవాళ ఇంత మంచి సినిమాలో నేను క్యారెక్టర్ చేశానంటే ఒక దైవం యొక్క ఆశీస్సులు ఉంటేనే నేను చేశానని నేను నమ్ముతున్నాను. ఓకే మరి దైవం యొక్క ఆశీస్సులు ఉంటే మీకు అవకాశం వచ్చింది అన్నారు కదా, మరి మన సినిమా స్టార్ట్ చేసిన కానీ ఆ జర్నీలో ఎన్నో ఆటంకాలు ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, మరి దేవుడు మనకు కరుణించాడా? దేవుడు కరుణించాడా మనకు సహకరించాడా? మీ ఎక్స్పీరియన్స్లో మీకు దేవుడు సహకరించడం అనుకోవాలా, దయ్యం మనను అడ్డుకున్నది అనుకోవాలా, లేదంటే సైన్స్ మనం దూసుకెళ్ళిపోయింది? నాకేమనిపించింది అంటే సార్, జిఎస్టీ సినిమా మనం సినిమాగా చూస్తున్నాం కానీ అదే దేవుడు మనకి జిఎస్టీ సినిమా ఆల్రెడీ ప్రాక్టికల్ గా ఆఫ్ ద స్క్రీన్ లో లొకేషన్ లో చూపించాడు అనుకున్నాం. అంటే అదే దేవుడు టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి దానికి రిసోర్సెస్ అన్ని సమకూర్చి షూటింగ్ ముందుకు నడిపించాడు. అదే సైతాను షూటింగ్ అంతా బాగా జరుగుతుంది అన్నప్పుడు వర్షం రావడం, లైట్లు వెలుగుతాం, ఇవన్నీ జరిగాయి. ఏదైతే గట్టిగా అరుస్తామో అదే రీసౌండ్ వస్తుంది. సో మనం ఏదైతే తీస్తున్నామో సబ్జెక్ట్ ఆ ప్రకృతిలో గాలిలో ఏవైతే ఉన్నాయో అవే రియాక్ట్ అయ్యేమో వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అని అంటున్నాం, దేవుడి ప్రభావం ఎంత ఉందో మనందరికి తెలుసు. తర్వాత దయ్యం అంటున్నాం, ఆ దయ్యం కూడా మనను అంటే చాలా మంది బయట అనుకున్నట్టుగా ఎలా ఎలా అడ్డుకుంటది, ఎలా వెంబడిస్తుంది. కానీ ట్రైలర్ లాంచ్లు టీజర్ లాంచ్లు ఇవన్నీ మనకున్న ఈవెంట్స్ పెట్టి అఫీషియల్ గా చాలా ఇది చేస్తారు. కానీ మీరు ఎవరు మనోభావాలు దెబ్బతీశారో లేదో తెలియదు, కానీ అర్ధరాత్రి అమావాస్య ఆదివారం శ్మశానం రాత్రికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దయ్యాల మనోభావాలు అయితే దెబ్బతింటాయి సార్. అంటే వాటి వల్ల కాదు కాదు మనుషుల మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, కానీ దయ్యాల ఆశీస్సులోనే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి దయ్యాలు. కొందరు మీమ్స్ పెట్టారు ఇంతవరకు దయ్యాలంటే మమ్మల్ని ఏదో సైన్స్ ప్రకారం దయ్యం లేదు మిమ్మల్ని భయపెట్టడానికి అని చెప్పి కొందరు డైరెక్టర్లు సినిమాలు తీశారు, ఏదో తప్పించుకున్నారు మమ్మల్ని అందరు భయపెట్టడానికి, సంతోషం మమ్మల్ని భయపెట్టడానికి ప్రొడ్యూసర్స్ క్యాచ్ చేసుకోవడానికి అర్ర సినిమాలు తీసి ఏదో చేశారు. కానీ అసలు మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి దయ్యాన్ని మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి మాకింత క్రియేట్ ఇచ్చి మా ప్లేస్ లోకి వచ్చి మాకింత గౌరవం ఇచ్చారంటే చాలుపో అని చెప్పి అసలు దేవుడు ఆశీర్వదిస్తాడో లేదో కానీ మేము మాత్రం మీకు దయ్యాలు అందరం మీకు ఆశీర్వదిస్తామని చెప్పి దయ్యాల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళు ప్రశంసిస్తూ వాళ్ళు మెసేజ్లు పెడితే నేను షాక్ అయ్యా.
అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీకు దయ్యా ఆశీస్సులు వచ్చాయి సార్ మీకు తర్వాత అంటే ఇప్పుడు ఈ రోజు మాకు చెప్పారు మేము భయపడి శ్మశానాలు దయ్యాలు సార్ ఏదో ఎక్కడికో గోరీలు కట్టేశారు మనుషులు గోరీలు కడితే అదే గోరీల దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ గోరీలు కట్టి దయ్యాలు లేపారు పైకి దయ్యం ద్వారా పోస్టర్ రిలీజ్ లాంచ్ చేయించారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి దయ్యాలనుకుంటున్నా వీళ్ళు మీమ్స్ చూస్తే నాకు కూడా ఏం జరగలేదు అంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి కూడా ఇప్పుడు దేవుడు అన్నట్టు మీరు అంటున్నారు కదా దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు కదా దేవుడు ఉన్నట్టు నిజంగా ఆ రోజు మనం ఫస్ట్ షాట్ తీసిన కూడా వినాయకుడి పైననే తీసాము యాక్చువల్గా వినాయకుడి పైన తీసాము అనుకోకుండా ఈరోజు అదే వినాయక చవితి కూడా వస్తుంది అది మనం కావాలని పెట్టుకున్నది కాదు కానీ అనుకోకుండా ఆ టైం కలిసి వచ్చింది తర్వాత ఈ దయ్యాల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎన్నో సమస్యలు వచ్చినా కరోనా లాంటిది ఇలాంటివి ఎన్నో వచ్చినా కూడా మనం అలాగే ముందుకు వస్తున్నాం అంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కూడా మనం ఇంకా 3-4 రోజుల్లో తీవ్రలు రాబోతున్నాం ఉన్నాయి తర్వాత టెక్నాలజీ పరంగా ఈ దేవుడు దయ్యం ఎన్ని ఉన్నా ధైర్యంగా అంటే ఒక ముహూర్తం కానీ వేరే కానీ చూసుకోకుండా సైన్స్ వాళ్ళు ఎలా ఉంటారో అంత మనోధైర్యంతో నేను ముందుకెళ్ళా కాబట్టి ఈ మూడిటి ప్రభావం ఉంది మూడిటి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి సో మీ సైడ్ నుంచి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే చాలామంది అంటే ఆడియన్స్ లోపల ఉన్న దేవుడు దయ్యం పైన సైన్స్ పైన ఉన్నటువంటి సమస్యల దానిలకు వాళ్ళ లోపల ఉన్నటువంటి అపోహలకి ఒక పరిష్కారం చెప్పబోతున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ అది ఒక్కటి చెప్తున్నాం అనే కాదు మీ అందరికీ మంచి ఇందులో లవ్ ఉంటుంది కామెడీ ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది హర్రరు థ్రిల్లరు అన్ని రకాలటువంటి ఉంటూ కమర్షియల్ హంగులతో ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టు కాబట్టి ఇందులో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ థియేటర్కి రండి ఇప్పుడు ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఎందుకు అనుకున్నానంటే ఈ సినిమా థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే విధంగా ఉంటుంది ఆ సౌండ్లకి కానీ ఆ ఎఫెక్ట్లకు కానీ ఎగ్జైటివ్ ఫీల్ అయింది మీరే నమ్మలేనని చెప్పారు రేపు షాక్ అయిపోయారు అలా రేపు ఆడియన్స్ కూడా ఈ థియేటర్లో చూస్తున్నప్పుడు అలాగే ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ అలా ఉంది కాబట్టి థియేటర్లను ఖచ్చితంగా చేయాలనుకున్నాం థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా ఇది కాబట్టి మనం థియేటర్ కోసానికి పట్టుబట్టాము ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని తల చేసినాం ఎందుకంటే రేపు థియేటర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక్క సీన్ ఉంటుందండి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది ఆ ఒక్క సీను మాత్రం అసలు ఇట్లా రోమాలు నిక్కపరుచుకుంటాయి ఒక సీన్కి మాత్రం అసలు ఆ థియేటర్లో రేపు వద్దు నా మామూలుగా ఒక గోలలాగా ఉంటుంది కథలో దమ్ముంటే ఎలా ఆడాయో చిత్ర పరిశ్రమలో చాలా మనకు ఎన్నో చూసాము కాబట్టి మేము కూడా దమ్మున కథతో వస్తున్నాం కాబట్టి మీరందరూ ధైర్యంగా రండి ఒక టికెట్తో 3 సినిమాలు చూసినంత ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది మంచి సినిమా చూశారని చెప్పి ఖచ్చితంగా మీరు మంచి ప్రశంసిస్తారు ఈ ప్రశంసించిన ఆడియన్స్తే కాకుండా విమర్శల ప్రశంసలు పొందడం కాకుండా దైవం దయ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రోజు దయ్యాలు కూడా మనం చైర్లో కూర్చుంటే అవి కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఫీల్ అవుతారు కాబట్టి ఒకవేళ మనకు డైలీ 4 షోస్ ఉంటాయి లాస్ట్ దయ్యాలు మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత 4 షో తర్వాత 5 షో వాళ్ళు వచ్చేసుకొని చూసుకుంటారు ఏమో చెప్పలేము వాళ్ళే కొన్ని మనుషుల బాడీలోకి వెళ్ళి ఆల్రెడీ దయ్యాల బ్లెస్సింగ్స్ మన పైన ఉన్నాయి కాబట్టి సో ఫైనల్ గా ఆడియన్స్ చూసారు కదా సెప్టెంబర్ 10 థియేటర్ లో కలుద్దాం మేము అందరం కూడా థియేటర్ కి వచ్చి మీతో పాటు సినిమా చూస్తున్నాం మీరు కూడా థియేటర్ కి వచ్చేయండి మా అందరినీ ఆశీర్వదించి సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి GST టీమ్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.